ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. ఏపీలో ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అందరిలోనూ టెన్షన్ నెలకొంది. అటు అభ్యర్థులు ఇటు ప్రజల్లోనూ ఒక్కటే పరిస్థితి కనిపిస్తోంది. తాము గెలవాలని అభ్యర్థులు, ఓటేసిన అభ్యర్థి గెలవాలని ప్రజలు జూన్ 4 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలి ఫలితం వచ్చే నియోజకవర్గం ఏంటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏపీలో తొలి ఫలితం వచ్చేది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తీర్పు ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. జూన్ 4 ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 నుంచి పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. తర్వాత 8:30 నుంచి ఈవీఎంల లెక్కింపు స్టార్ట్ అవుతోంది. కౌంటింగ్ సమయంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేశారు. తొలి ఫలితం 2 జిల్లాల్లో కౌంటింగ్ మొదలైన 4 రావచ్చన్న అంచనాలున్నాయి. అయితే తొలి ఫలితం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. లేకుంటే మచిలీపట్నం, పామరు నియోజకవర్గం నుంచి కూడా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఫలితం కూడా వెంటనే వచ్చే అవకాశం ఉందంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫలితం ముందుగా తేలనుంది. అక్కడ 14 అభ్యర్థులు ఉండటంతో కౌంటింగ్ 15 పూర్తవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గ ఓట్ల లెక్కింపును 14 టేబుల్లపై 16 పూర్తి చేయనున్నారు. 11 పోటీలో ఉండటంతో 4 ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక జగ్గయ్యపేట కౌంటింగ్ కూడా 16 పూర్తవుతుంది. అయితే అక్కడ 14 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అందువల్ల ఫలితం రావడానికి గంట సమయం అదనంగా పడుతుంది. ఈసారి ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ, శాసనసభ స్థానాలకు టేబుల్లు పక్కపక్కనే ఉంటాయి. మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా కళాశాలలో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు 14 టేబుల్ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. దీంతో రౌండ్ల సంఖ్య గత ఎన్నికల కంటే ఈసారి తగ్గిపోయింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి ఫలితం సమయం వెల్లడి ఉంటుంది. ఒక్కో రౌండ్లో 14 ఈవీఎంలు లెక్కిస్తారు. ఒక్కో రౌండ్ పూర్తి కావడానికి కనీసం 20-25 సమయం పడుతుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉంటే అదనపు సమయం పడుతుంది. తుది ఫలితం వెల్లడి కావడానికి కనీసం 7 సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 13 ఏపీ ఎన్నికలు జరిగాయి. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని వైఎస్ఆర్సీపీ చెబుతుంటే గెలుపు తమదేనని టీడీపీ కూటమి ధీమాతో ఉంది. ప్రజలు తమకు పట్టం కట్టారని అధికార పార్టీ అంటుంటే పెరిగిన ఓటింగ్ శాతం తమకు కలిసొస్తుందని కూటమి చెబుతోంది. ఇలా పార్టీలు ఎవరికి వారే అంచనాలతో ఉన్నారు. గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ కూడా జూన్ 1 రాబోతున్నాయి. మొత్తంగా ఏపీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని తెలియాలి అంటే మరో వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.